हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल तेलंगाना किचन की स्वागत। पेसर पप्पु टमाटा करी तैयार चेसुकुंदाम। इदी अन्नंलोकी गानी चपातीलोकी गानी चाला रुचिगा उंटुंदी। इदी मुंदुगा तैयार चेसुकोवडानिकि ओक 100 ग्रामुल पेसर पप्पु तीसुकोनि वाश चेसुकोवालि। इप्पुडु ओक गिन्नेलोकि तीसुकोनि 2 ग्लासुल वाटर वेसुकोनि कुक चेसुकोवालि। पप्पु सगं कुक अयिन तर्वात చిటికెడు జీలకర్ర 4-5 వెల్లుల్లిపాయలు చితకొట్టి వేసుకోవాలి. అలాగే 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పప్పు టమాటాలు అన్ని మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. మొత్తం ఇలా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకున్న పప్పు పోపు రెడీ చేసుకోవాలి. ఒక బాండి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడికిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటమా అనిపించాలి. అలాగే వెల్లుల్లిపాయ 4-5 వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి చించుకొని వేసుకోవాలి. అవి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. పురు 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అవి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్న పప్పు పేస్ట్ వేసుకోవాలి. పప్పు కాస్త లూజ్ గా ఉండడానికి అదే గిన్నెలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కడిగి వేసుకోవాలి. ఇలా పల్చగా పల్చగా అయితే పల్చగా చిక్కగా అయితే చిక్కగా వాటర్ చూసి వేసుకోవాలి. ఇప్పుడు పప్పుకి సరిపడా salt వేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల సిమ్ లో ఉడికించుకోవాలి. పప్పు మొత్తం ఇలా ఉడికిపోతుంది. ఈ పప్పు మొత్తం కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు అన్నంలకు కానీ చపాతీలకు కానీ చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.